అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ గా తిరునాళ్లలో టైరు బళ్ళ మీద బెల్లీ డాన్స్ చేసేది. చదువుతున్న తొండ్ర కుర్రాడు ఎవరో హీరోయిన్ లా ఉన్నావు అనేసరికి సో సడన్ గా మూవీస్ వైపు ఎందుకు రావాలనిపించింది? ఎదవలు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఎదవలు వాళ్ళు ఏం చెప్తారంటే, చచ్చే నీకు న్యూస్ రీడింగ్ ఏంటి, నీ హైట్ ఏంటి, నీ కలర్ ఏంటి, నీ స్ట్రక్చర్ ఏంటి, నువ్వేంటి, నువ్వు శ్రీదేవికి తాతలా ఉంటావు, బాబులా ఉంటావు అనేసరికి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ బిగ్ షాట్స్ బాగా దగ్గరై సో చెన్నై వెళ్ళాము. నలుగురు ఐదుగురు డైరెక్టర్స్ ని కలుస్తున్నాం కదా అని చెప్పి బట్టలు తీసుకున్నాం. షాపింగ్ అతనే చేపించాడు, నా దగ్గర పైసలు లేకపోతే. ప్రేమ వ్యవహారం ఒక బడ నిర్మాత కొడుకుతో జరిగింది, బట్ వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప ఎంకరేజ్ చేయలేదు. ఆ బడా నిర్మాత కొడుకు మీకు ఛాన్స్ ఇప్పించారా? ఇప్పించలేదు, అదే చెప్పబోతున్నాను. ఒకవేళ అలాంటి వ్యవహారాలు పెట్టుకోవడం వలన ఏమైనా జరుగుతుందేమో, అతను పుష్ చేయగలుగుతాడేమో, వాళ్ళ ఫిల్మ్స్ లో పెట్టుకుంటాడేమో అనే ఒక రకమైన రంగుల ప్రపంచంలో ఒక రకమైన ఆలోచనతో అతనితో కనెక్షన్ పెట్టుకోవడం జరిగింది. బట్ ఆ ఫ్రస్ట్రేషన్ లో సీ గ్రేడ్ ఫిల్మ్స్ కూడా ఫిల్మ్సే కదా అని అందులో దూరు దుమ్ము వేసింది. మెయిన్ స్టార్ అవ్వకపోయినా వ్యాంప్ స్టార్ అయింది. ఆ పాపులారిటీతో నేషనల్ పర్మిట్ ఉన్న లారీలాగా దేశమంతా సుడిగాలి పర్యటన చేసేసింది. అదే టైంలో దామోదర్ గారు దొరికేశాడు. ఫారెన్ మూవీతో ఫస్ట్ నైట్ కి ముందే అట్టయ్య డైవోర్స్ తీసుకున్నానని కలర్ఫుల్ కట్ చెప్పింది. అబ్బాయి నాకు అవి ఇవి కొనివ్వడం, ఆ తర్వాత అబ్బాయి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నా మీద అరిస్తే, వాళ్ళు నిన్ను చూస్తున్నారు, వీళ్ళు ఇంతమంది నీకు మెసేజ్లు పెడుతున్నారు, అది ఇది అని అంటే నాన్ సెన్స్ అనిపించింది. గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్ అని చెప్పేసి అన్నాను. వీడు లాజిక్ కుదిరేసి డ్రామా కనెక్ట్ అయ్యాడు, పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ర్యాకెట్ ఎవరి మీద ప్రయోగించబోతున్నారు? సుజుకి సుబ్రహ్మణ్యం అలియాస్ పీటర్ అలియాస్ పకోడి. ఫ్రస్ట్రేషన్ పట్టలేనంత, డిప్రెషన్ దాచలేనంత, అమాయకత్వం నమ్మలేనంత. ఏంటి నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఎరా అవును సార్, దేన్ని అమ్మాయిలకు మెసేజ్ లు మంత్లీ కోసారి బ్యాంక్ లో మసాజ్. అమ్మాయిలతో అతని ప్రవర్తన ఎంత దిగజారుడుగా ఉందో ఈ మెసేజ్ లే ప్రత్యేక సాక్ష్యం. ఇండస్ట్రీలో దారి కావాలి, ఆ దారి నేను అనుకో, మన బాండింగ్ బాగుంటే అన్ని బాగుంటాయి. ఈ ఒక్క మెసేజ్ చాలు అతని ఇంటెన్షన్ ఏంటో కనుక్కోవడానికి. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సామెతలు నాలుగు చెప్తాను, లింక్ చేసుకోండి. పేలన బాబుకు ఒత్తు పొడుగు. అంటే ఇప్పుడు ఇష్టమైన అమ్మాయిలు లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలతో ఎవరైనా చాట్ చేస్తుంటారు. నీళ్ళు లేని బాబు గెలకలు ఎక్కువ. బలవంతం చేశాడు, డోర్ వేసి బలవంతం చేసి రెండు పీకి 500 బస్ టికెట్ ఇచ్చి పంపించారు సార్ నాకు. మురిగే కుక్క కరవదు. పోతే ఇబ్బంది పెట్టడం, రేప్ చేయడం అలాంటి అయితే ఖచ్చితంగా జరగలేదు కదా. పొడిచే ఎందుకు పనిచేయాలి? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫ్రెష్ గా తగిలిన షాక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటది, ఫ్లాష్ బ్యాక్ చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది.